అంతటికి కారణం ఏంటి ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకున్నారు అనే దాని మీద ఆ విషయానికి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడంలో వైసీపీ కార్యకర్తలు చేసిన ఘటన మీద వాళ్ళకి భరోసా కల్పించడానికి నేనున్నాను అని చెప్పి ఈయన బయలుదేరడం దాన్ని మీరు అడ్డుకోవడం ఒకవేళ నిజంగా అనుమతి లేకుండా ఉంటే నిన్న వరలరామయ్య గారు మాట్లాడింది ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనేది అసలు కాదు ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనేది కానీ మీరు కావాలని అడ్డుకున్నారు ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడితే గనక అది తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ వచ్చేస్తుంది వైసీపీకి అది నష్టపోయే ప్రమాదం అందుకే అడ్డుకున్నారు అనేది ఏంటి దీని మీద నేను దానికి స్పష్టంగా చెప్పేందా కూడా వాళ్ళు పర్మిషన్ ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు అసలు పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్ పర్మిషన్ తీసుకోకుండా ఇది ట్రోల్ చేశారు ఏదైతే రేపుగా పర్యటనకు వస్తున్నాం అని చెప్పి ట్రోల్ చేశారు పలానా చోట నిరసన దీక్ష పలానా గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటాం అని చెప్పి ఇవన్నీ సర్క్యులేట్ చేశారు ఫుల్ గా ఏదైతే అతని షెడ్యూల్ చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ అప్పుడు పోలీస్ యంత్రాంగం షెడ్యూల్ ఎందుకు ట్రోల్ అవుతుంది మీకు ఏమైనా పర్మిషన్ లెటర్ ఉంటే ఇవ్వండి ఇట్లా కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఉంది మీరు మన పర్మిషన్ లేకుండా ఎట్లా ఈ షెడ్యూల్ అని ఇచ్చారని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళు అప్పుడు 5000 మంది దీక్షాస్తం పర్మిషన్ అని చెప్పి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లు అడిగారు అడిగితే అసలు 5000 మంది ఏంటి మరి మీరు చెప్పకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు పర్మిషన్ మేము లేదు మీ దగ్గర ఏమైనా పర్మిషన్ ఉంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి ఆ పర్మిషన్ లెటర్ మాకు ఇవ్వండి దాన్ని బట్టి మేము ఇస్తామని చెప్పారు వాళ్ళు లెటర్ ఇవ్వాలి ఆ రోజు నైట్ అయిపోయింది తెల్లారి చంద్రబాబు నాయుడు గారు చెన్నైకి వచ్చేసారు అంటే మీరు అన్నట్టుగా ఇందాక దాంట్లో ఏదైతే దీనికి సంబంధించి పలానా చోట వెళ్ళి పరామర్శించడానికి అంతే షెడ్యూల్ వద్ద పర్లేదు కదా ఇక్కడ పరామర్శకు వేరు మీరు అన్నట్టు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎవరన్నా చనిపోతేనో ఇంకో చోట ఎవరి మీద దాడి జరుగుతుందో ఖచ్చితంగా పరామర్శించవచ్చు కానీ దీక్షలు ధర్నాలు నిరసనలు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదు ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చి పలానా ఏరియాలో టైం వస్తున్నామని చెప్పి షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎవరు అక్సెప్ట్ చేయరు మీరు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు రకాల మాట్లాడాడు ఎయిర్పోర్ట్ లో ఆయన వస్తుందేమో ఈ షెడ్యూల్ ప్రకారం అక్కడ గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేయడానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఆయన మాట్లాడతాడు మీరు నాకు నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తాను నేను డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్తాను నాకు పర్మిషన్ ఉంటే నేను వెళ్తాను బయటకు అంటున్నాడు అంటే మీరు వచ్చిన దేనికి వచ్చిన కాన్సెప్ట్ ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటా మాటలు మీరే మాట్లాడుతా ఉన్నారు అంటే జనాలు ఏం చెప్పినా ఇలాస్తారు ఎదురొల్లని అనుకుంటే ఫైనల్ గా ఎదురైంది మీరు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేకుండా రావడం అనేది ఫస్ట్ తప్పు రెండోది 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇటువంటి చిల్లర రాజకీయాలు పబ్లిసిటీ పెచ్చ కోసం ఏదో మైలేజ్ వచ్చింది నన్ను నలుగురు నా వైపే చూడాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని బేస్ లో నేను ఎయిర్పోర్ట్ లో చేసినటువంటి రాద్ధాంతం అనేది నిజంగా కూడా అది పెద్ద తప్పు.